హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో, పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందిరా బాబు. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే, ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజు అంటున్నావు, టీవీలో వస్తుంది, టీవీలో వస్తుంది, గొడవ గొడవ ఉంది, రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ అయిందా అని అడిగాడు ఒక ఆయన. నేనన్నా హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో, పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందిరా బాబు. అది అప్పుడు ఆ చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను. దాని గురించి మనం ఏం చేయలేం. ఈ సినిమా అనుబణున ఏ బ్రహ్మ ముహూర్తాన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడో కానీ, ఏ బ్రహ్మముహూర్తం హరిశంకర్ అనే, హరిశంకర్ గురించి చెప్పాలి. హరిశంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పక్కకి తేడా ఉంటుంది. కోప్పడేవాడు ఎవడో హాని కరదు. పావు కోపం అనేది నీడపావు లాంటిది, అది కరిచిన ప్రమాదం లేదు. పగ అనేది నాగుపావు లాంటిది, కరిస్తే చచ్చిపోతాం. మేమందరం కోప్పడే బ్యాచ్వాది. మేము ఏదన్న గబక్కన గబక మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోం. మాకు ఆ క్షణాన పని అయిపోవాలి, ఆ క్షణం అది అయిపోవాలి. అంతేగాని మా కోపమో మాకు ఈగోనో మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు. మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఈ రంగులు ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి, ఈ రంగుల దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి, దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబ మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హర్ట్ చేశాడు మీ చేతిలో పెన్ననే ఆయుధంతో మా జీవితాన్ని మీద మచ్చరాయకూడదని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్షణం, ప్రతి కష్టం హరీష్ శంకర్కి చెందుతుంది. హీరో గారితో అంతకుముందు నేను తీన్మార్ సినిమా తీశా. హీరో గారు ఎవరేం చెప్తే చేస్తాడు, పాపం నమ్మితే వదిలేస్తాడు. గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు. బాబు నేను షర్టు గుండి లిపితే పోలీసు అడిపోతాడా అని అడిగాను నేను ఒకరోజు. నీకెందుకురా, నువ్వు దూరం కూర్చోనివాడు నన్ను. ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా. 12 సంవత్సరాల కెరీర్లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలిస్తే కొంత తల్లో పెట్టుకుంటారు, కొంత ఎక్కడో పెట్టుకుంటారు. హరీష్ శంకర్ని వాడుకునేవాడికి తెలుస్తుంది హరీష్ శంకర్ పవర్ ఏంటో. వాడుకోనివాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి, కొందరు పవ తల్లో పెట్టుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. మా హరీష్ శంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు. హరీష్ శంకర్ అనేవాడు నాకు వస్తే, హరీష్ శంకర్ అనేవాడు ఎక్కడితే ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను. నేను హరీష్ శంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో, ఒక అద్భుతమైన సీసాలో సారాపోతే సారా సీసవుద్ది, పాలుపోతే పాల సీస అమృతంతో అమృత సీసవుద్ది. హరీష్ శంకర్ అనేవాడు సీసాలు అంటాడు. ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే 5 ఏళ్ళు డైరెక్టర్గా నంబర్ 1గా ఉంటాడు. నాకు తెలుసు హరీష్ శంకర్ అంటే నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు, ఎందుకు చెప్పమంటారు, ఎన్నేం చెప్పమంటారు. ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి, ఒక నిజాయితీ గల, నిబద్ధత గల వ్యక్తి, నీతివంతుడు. తన కోసమే కాదు, తన బిడ్డల కోసమే కాదు, తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని గలపకుండా 6 నెలలు ఇక్కడ, 6 నెలలు ఫారిన్లో, 6 నెలలు జనానికి కనపడకుండా నెలకు 10 రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బతకగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తన సుఖాలను వదిలేసి, అన్నీ వదిలేసి అహర్నిశలు పోరాడి 10-12 సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో ఉన్నారు నేను చెప్పను, ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను, అది అవుద్ది ఆయన రోజు నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీ బతికే మనిషి, నీతిగా బతికే మనిషి. నన్ను ఒక ఆయన, అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఒక చిన్న పని చెప్తా అన్నాడు. నేను పైనుంచి కింద చూశాను, నిన్ను నన్ను కొడతాడు నాయన, మన కొందరిని దూరం నుంచి చూడాలి, కొంత దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు, మనకు అనవసరం అవన్నీ, ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్దాను వదిలే అని చెప్పాను. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం, దాన్ని రీలీజ్ చేయాలని 1 ఇయర్ బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరోగాన్ని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు, ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి. ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరీష్ శంకర్, ప్రేమించి ఈ సినిమా తీశాను నేను, ప్రేమించి అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ప్రతి ఒక్కళ్ళు, రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ కానీ, ఆ కోడేట్లు కానీ, మా బాబీ కానీ, రామారావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి, మా విజయ్ కానీ డైరెక్టర్ అయ్యాడు విజయ్ కానీ, ఒక్కళ్ళు కాదు, మా హనుమంతరావు గారు కానీ, మా సుబ్రహ్మణ్యం కానీ, మా అయ్యప్ప కానీ, మా ప్రొడక్షన్ కానీ, మా టీం, మా శ్రీనివాస్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు దీని ఈ సినిమా ఇది కొట్టాలి, ఇది పండగ. ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్. ఈ షూటింగ్లో హీరో గారు గుర్రం మించి పడబోయాడు, ఎక్కడ మన ఊరన్నది గుజరాత్లో. షాక్ అయిపోయాను, కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది. మాకు తెలియదు ఆ గుర్రం మా మాట ఉంటుందని, డైరెక్టర్ ఉన్నాడు, నేనున్నాను, గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటున. ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో,
ఎంత కష్టపడ్డాడండి హీరో గారు, ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు, ఏం చెప్తే చేశాడు. ఏం జనం దీనికి బ్రహ్మరథం పెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి. ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే జనసేన నాయకుడు ఆయన, పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు, పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చేసేవాడు. అట్లాంటి ఆయన చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఈరోజు రిలీజ్ అయిందనే విధంగా చూసే విధంగా ఈరోజు ఇంత క్రేజ్ రావటం అంటే, గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు ఎన్ని ఫోన్లు వచ్చినా, ఎన్ని ఫోన్లు వస్తాయి నాకు టికెట్లు అని నేను థియేటర్లకు ఫోన్ చేసిన టికెట్లు, సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయినాయి సార్, మాకే టికెట్లు లేవంటున్నారు వాళ్ళు. నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. థియేటర్లు పెంచుతున్నాం, అద్భుతంగా చేస్తున్నాం. ఇది సినిమాని ఇంకొకళ్ళు రీరిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ రావాలని అనుకొని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్. ఏ సినిమా రిలీజ్ గబ్బర్ సింగ్లా కలెక్ట్ చేస్తండి అని ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు సినిమా రంగం, భారతదేశంలో తెలుగువాడు తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు. ఒకప్పుడు బాంబే నార్త్ బాంబే అనేవాళ్ళు, తమిళనాడు చెన్నై గిన్నె ఎట్లా అనేవాళ్ళు. ఈరోజు ఇండియన్ మొత్తం ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఎంతోమంది, ఒక మన నాగశ్విన్, అద్భుతమైన డైరెక్టర్లు మన ఇక్కడి నుంచి వెళ్తున్న భారతదేశం మొత్తం తెలుగువాడిని చూసి తెలుగు నిర్మాత, తెలుగు డైరెక్టర్, తెలుగు యాక్టర్ని గర్వంగా చూస్తున్న స్థాయికి వస్తే ఈ రంగంలో నేను 7 సంవత్సరాల సినిమా తీయపోవడం చాలా బాధ అనిపిస్తుంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించాలి. నేను సినిమాలు తీస్తా, నేను సినిమాల్లోనే పుట్టాను, సినిమాల్లోనే ఉంటాను. సినిమానే నా వ్యాపకం, సినిమానే నా జీవితం, సినిమానే నా ఆశ. బ్లాక్ బాస్టర్ల సినిమాలు తీస్తా, బ్లాక్ బాస్టర్స్ ఇండస్ట్రీ మొత్తం బండ్లా గణేష్ పరమేశ్వర ప్రొడక్షన్స్ అంటే ఏందో మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరు ఆశీస్సులు కావాలి, మీ అందరు అభిమానం కావాలి, మీ అందరు ప్రోత్సాహం కావాలి. ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేస్తే నన్ను క్షమించి నన్ను రెక్టిఫై చేయాలి, కానీ దాని మీద రాయకూడదు మీరు, అది నా విన్నపం. ఎందుకంటే వీడు దొరికాడని రాస్తారు, అది నా విన్నపం. అందుకని థ్యాంక్ యూ ఈ సినిమాను ఆదరించి మళ్ళీ పెద్ద ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి, మనందరికీ నేను చెప్తున్నా, ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అభిమాని ఎగిరినా ఒక న్యూసే, తగ్గిన న్యూసే. ఇప్పుడు నేను చెప్తున్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి, మనం థియేటర్లో చాలామంది థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మా సీట్లు ఎరగొడతారంటున్నారు. మీ అందరికీ చెప్తున్నాం సార్, ఎగ్జిబిటర్స్ అందరికీ, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు, క్రమశిక్షణ గల వాళ్ళు, మీ సీట్లు ఎరగొట్టరు, ఆనందం తెలియజేసుకుంటారు, మీకు ఏ నష్టం చేయరు. దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి, దయచేసి చేతులు ఎత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని 2 సెప్టెంబర్ నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు, 11 థియేటర్కి వెళ్తాడు, ఇది కన్ఫర్మ్. గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ 100 ఏళ్ళు బతకాలనుకుంటారు, థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్న థియేటర్ ఇవ్వండి. మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున, పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున, ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు, థియేటర్లు ఆగంజేయరు. పవన్ కళ్యాణ్ మనుషులు అండి మేము, మా బాస్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు, ఇంతకుముందు పవర్ స్టార్ కాదు మేము, మా దేవుడి కోసం మీకు ఏ హాని తలపెట్టం, మేము అభిమానించుకుంటాం. ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కళ్ళ రోజు థియేటర్లో ఉంటా ఉంటున్నారు. మీరు థియేటర్ లేకపోతే ఎట్లా సార్? ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.